అన్న చంటి చత్రంలో పడుకొని నిన్నాడు సత్రంలో పడుకున్నాడా చంటి 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 ఏ ఏ ఆగరా ఏ వెళ్ళకరా అబ్బో ఓరి వెదవా ఏంట్రా అవుతారు ఎందుకురా ఇలా తయారయ్యావు అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తారా రారా వెళ్దాం నేను ఎందుకు రావాలి నువ్వు చెప్పినట్టు చూపు రాగానే కమలకి నేను నచ్చలేదు కమల బాగుండాలి అది చాలు రే కమలకి నువ్వు నచ్చలేదా అలా అని ఎవరు చెప్పారు నువ్వు ఎప్పుడొస్తావా ఎప్పుడొస్తావా నీకోసం ఎదురు చూస్తుందిరా రారా వెళ్దాం లేదు కేశవ కార్తీక్ అంటేనే కమలకి ఇష్టం ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒక్కొక్కరు ఇష్టపడుతున్నారు తెలుసా రే నీకు శరీరంలో లోపం ఉన్నా మంచి తెలివైన వాడు అనుకున్నాను కానీ నువ్వు బట్టి మూర్ఖుడివిరా తెలియదు కేశవ నేను చూశాను ఆ రోజు హాస్పిటల్లో అవునా హాస్పిటల్కి ఆ రోజు కార్తీక్ వచ్చిన మాట నిజమే కానీ ఎందుకు వచ్చాడు చనిపోయిన ప్రియ కళ్ళు తీసి కమలకి పెట్టినందువల్ల ఆ కళ్ళను చూడడానికి వచ్చాడురా ఇలా చూడరా కమల్ నేను చూడలేదు కదా నువ్వు ఎలా ఉంటావో కూడా తనకు తెలియదే నువ్వే అనుకుని ఆ కార్తీక్తో మాట్లాడుండొచ్చు కదా నువ్వెందుకు అపార్థం చేసుకుని వచ్చేసావు నిజంరా ఇలా చూడు నువ్వు కమల్ని ఇష్టపడింది నిజమే అయితే తన సంతోషం కోసమే నువ్వు ఇంతకాలం బతికింది నిజమే అయితే ఆ దేవుడు నీకు అన్యాయం చేయడురా కమల ఖచ్చితంగా నిన్ను ఇష్టపడుతుంది రారా వెళ్దాం ఆల్రెడీ అనాథనే కదా ఇదే వెళ్ళి భిక్ష ఎత్తుకుంటాను చంపుతా భిక్షం ఎత్తుకోవడానికి పుట్టింది రే అందరికి సహాయం చేసేవాడివి నువ్వెందుకు భిక్ష ఎత్తుకోవడం ఇలా చూడు ఇలా చూడు నా మనసు చెబుతుందిరా మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడరా నీకంతా మంచి జరుగుతుందిరా రారా వెళ్దాం రారా రా లేరా లే